హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగతేజ. ప్రస్తుతం సక్సెస్ రేట్లో దూసుకెళ్ళిపోతున్నటువంటి బిజినెస్ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి జబర్దస్త్ కిరాక్ ఆర్పి ఆయన. హాయ్ నాగతేజ, నీ ఛానల్లో ఇలా ఇంటర్వ్యూలోకి రావడం కూడా నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే నీ ఇంటర్వ్యూ నేను చాలా చూశాను. ఇంత తక్కువ వయసులో ఒక ఇలాంటి ఒక కొత్త ఫీల్డ్ ఎంచుకోవాలి అన్న అనేది, అది నిజంగా టాలెంట్ ఉంటే కానీ ఎవడో చేయడు. ఏదో ఫేమ్ కోసము అని చేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఫీల్డ్లోకి రాలేరు. వాడికి నిజమైన స్వతహాగా టాలెంట్ ఉంటేనే వస్తారు. సో నేను ఇంటర్వ్యూ చూశాను, నాకు చాలా బాగా నచ్చాయి. సో నాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది మూడో బ్రాంచ్కి ఓనర్ అయ్యారు ఆర్పి గారు అనుకుంటున్నారు, కానీ దీని వెనకాల ఏమన్నా సపోర్ట్ పర్సన్స్ ఉన్నారా? మా నేను మా పార్ట్నర్ ఉంటాం సత్యన్న అని. సో మిగతా సంబంధించిన వాళ్ళందరూ కొన్ని కొన్ని విషయాల్లో సపోర్టింగ్ అంతే, ఇద్దరం కలిసి చేస్తున్నాం అంతే. నా ఐడియా నచ్చి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి రావడం, నా ఆలోచన ఆయనకు నచ్చడం, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మడం అనేది మాత్రం బెస్ట్ సపోర్ట్ అయింది అంతే. ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం గల రీజను కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే, జబర్దస్త్లో ఒక వివాదం నడుస్తుంది, ఆ వివాదం మంచిగా వైరల్ అయిపోయింది, మంచిగా పబ్లిసిటీ వచ్చింది. ఇదే టైంలో మనం ఎలాగ జబర్దస్త్లో నడవలేకపోతున్నాం, ఇది మనం బయటకు వచ్చి ఒక ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ దీన్ని చూస్ చేసుకుని ఇప్పుడు ఈ టైంలో పెడితే ప్రమోషన్కి ప్రమోషన్ అయింది, దట్టు మన యొక్క ఐడెంటిఫికేషన్ బాగా వెళ్ళిపోద్ది, బిజినెస్ కూడా ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనే థాట్తో చేశారా, లేదంటే వాంటెడ్ చేశారా? ఇంతకుముందు ఆలోచన అంటే నాగతేజ, ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఇది కేవలం బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులతో నా బతుకు తిరుగు కావచ్చు, నేను బతకడానికి ఫ్యామిలీ సపోర్ట్ అనుకోవచ్చు. జబర్దస్త్ అనేది అది మామూలు ప్రోగ్రాం కాదు, ఒక ఒక చరిత్ర. అంత పెద్ద ప్రోగ్రాంలో నేను ఒక వివాదంలోకి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అని నాకు పర్టికులర్గా అందరికీ తెలుసు. నేను అంత గొడవ పెట్టుకోవడం వల్ల నాకు ఒదిగింది ఏముంటుంది, ఏమరుతుంది నాకు? అంటే మీరు వాంటెడ్లీ ప్రోగ్రాంలో నేను ఇంకా వెళ్ళలేను, నన్ను బయట వాళ్ళు తప్పుగా అనుకుంటారు, నేను రావాల్సిన ఆదాయంతో పాటు ఇతరులకు కూడా అర్థం చేసుకునే వ్యక్తుల మధ్య కూడా నేను వెళ్ళిపోతాను. అవును కదా, ఇంతమంది మధ్యలో కూడా నేను అంత ధైర్యం ఎందుకు మాట్లాడాను? అంటే మీరు మాట్లాడింది కాదు, మీ వెనకాల ఒక ధైర్యం మాట్లాడిపించింది అని అన్నారు. నిజమా? మరి అలాంటప్పుడు నెల్లూరు పెద్ద చేపల పులుసు కూడా ఎవరో నడిపించాలిగా. అందుకే కదా అడిగాను, నేను ఏమన్నా చిన్నపిల్లలు అందుకే అడిగాను. నాకు మెచ్యూరిటీ ఉన్నంత వయసు ఉంది, ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుందని తెలుసు, ఏది నచ్చకపోతే నచ్చలేదు. మరి 20 సంవత్సరాల వయసులో నేను ఇండస్ట్రీకి వచ్చా, 20 సంవత్సరాల వయసులో నేను ఎవరు ఇండస్ట్రీ పోమని చెప్పలేదే. ఆ వయసులో తీసుకున్న డిసిషన్ కన్నా ఇది ఇంకా మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుందిగా. నాకు నచ్చలేదు నచ్చలేదన్న అంటే ఒకరితో వివాదం పెట్టుకోవడం వల్ల ఇంకొక సంస్థ పెట్టుకుంటే నడుస్తుంది అని అనుకుంటే అసలు నేను ఆ వివాదం పెట్టుకోకుండా ఉండాల్సింది కదా. మరి అక్కడ కూడా నాకు ఆదాయం వస్తుందిగా, నాకు అక్కడ ఆఫర్లు వస్తాయిగా, అది చేసుకొని దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది? కత్తి మీద సాంగు లాంటిది అది. అంటే ఒక వ్యవస్థ మీద ఈ ప్రాబ్లం జరుగుతుంది అని మనం ఎదిరించేటప్పుడు 99% ఇంకోలు అనుకోవచ్చు, బట్ నేను ఎవరి గురించి ఆలోచించలే. నాకు తప్పు అనిపించింది చెప్పాను, నేను వ్యవస్థను మాత్రం విమర్శించాను, నేను జబర్దస్త్లు ఉండే ఆర్టిస్టులు కాదు. నాకు ఆ వ్యవస్థ నచ్చలేదు, అది నాకు తప్పు అనిపించింది, నేను చెప్పాను, నేను బయటకు వచ్చా, నా బతుకు తిరుగుతూ నేను బతుకుంటున్నాను అంతే. దాని ద్వారా వచ్చినటువంటి విమర్శల ద్వారా వచ్చిన పేరుతో బతకాల్సినంత అవసరం నాకు లేదు. అలా అనుకున్నప్పుడు నాకు విమర్శలే అవసరం లేదు. అసలు ఈ ప్లాట్ఫామ్కి రావాలన్నా ఈ ప్లాట్ఫామ్లో మీరుండి మిమ్మల్ని వెతుక్కుంటూ మీడియా సంస్థలు కానీ జనాలు కానీ వస్తున్నారంటే దానికి పర్టికులర్ రీజన్ జబర్దస్త్. మొదట్లో గతంలో దాని మీద విమర్శించాలనే మనస్తత్వం మీకు ఎందుకు కలిగింది? అసలు మనసు ఎలా వచ్చింది? నాకు ఎప్పుడైనా మనసు వస్తుంది, మనస్తత్వం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను, నాకెందుకు? ఎంత భావోద్వేగం, ఒక మనిషి ఎంత భావోద్వేగానికి గురి ఉంటే తప్ప ఏ వ్యక్తి ఎవరిని కావాలని విమర్శించడు. అది జనాలకి తెలిసింది, దాని గురించి అయిపోయింది. నాకు నచ్చలేదు నచ్చలేదన్న, నేను ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు చూశాను, అవి నాకు ఇబ్బంది అనిపించింది, నేను చెప్పేశాను అంతే. వ్యవస్థ నచ్చలేదన్నారు కదా, ఆ వ్యవస్థను మార్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఎవరు నేను వ్యవస్థకి నాకేం సంబంధం? దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామి కదా. వ్యవస్థ అనేది సమ్మేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అంటే వ్యవస్థను మొత్తం సొసైటీ గురించి చెప్పట్లేదు, ఓన్లీ ఆ పర్టికులర్ సంస్థ. వ్యవస్థకి చెప్పగలను, వ్యవస్థ నాది కాదు కదా, అవస్థ నాది. నేను వ్యవస్థకి గుర్తు చేయగలను, చెప్పగలను, ప్రశ్నించగలను, బయటకు వచ్చేయగలను. ఇవి నాలుగే ఉంటాయి నాలో. నాకు నచ్చలేదు నాకు నచ్చలేదని చెప్పా, నేను నచ్చలేదన్న వాళ్ళు కూడా చెప్పారు, 100 మంది నా గురించి చెప్పారు, నేను ఎవరి గురించి చెప్పలా, నాకు నచ్చలేదు వచ్చేసాను అంతే. సార్ మరి ఒకప్పుడు బాగా ఉన్నటువంటి కిరాకర్పి యొక్క లైఫ్ స్టైల్ ఇప్పుడు కొంచెం ప్రతి చోటకి వెళ్ళాలి, నేనే చూసుకోవాలి, అక్కడ నిలబెడితే కానీ పని అవ్వనే పరిస్థితి ఇప్పుడైతే. బిజినెస్ అంటే అంతే కదా, ఇంతకుముందు అది కాదు. శుభ్రంగా మేకప్ చేసుకోవడం, డైలాగ్ ప్రిపేర్ అవ్వడం, కొట్టేయడం, దానికి దీనికి అంటే వేరియేషన్ కనబడుతుందా? ఒక మంచి వ్యవస్థ నడిపించాలనుకున్నా ఖచ్చితంగా మనం ఉండాలి అక్కడ.
అందుకని వారం రోజుల నుంచి వర్క్ చేస్తాను. నైట్ అయితే కిచెన్కి వెళ్తాను, మళ్ళీ సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటాను. అక్కడ మా ఫియాన్సీ కానీ మా నాన్న కానీ అందరూ అక్కడే ఉంటారు. సో ఆ భరోసాతో బయటకు వస్తాను. అక్కడ క్లీనింగ్ సెక్షన్ ఎలా ఉంది, చేపలు ఎలా ఉన్నాయి, క్వాలిటీ చెక్ చేసుకోవడం, అంటే ఇంత ఆదరణ పొందింది, ఇంత జనాలు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఇంకా భయంతో చేయాలి ఆ పని. సో అంతే. ఇప్పుడు నువ్వు తేజ టీవీ అని పెట్టావు, తేజ నైన్ అనుకో, ఇలాంటిదేగా తేజ నైన్ అని పెట్టావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకేదైనా యాంకర్ నువ్వు పంపించవచ్చు, కానీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకు తెలుసు నీలా ఇంకెవరు అడగలేరు అని. సో నీకు ఆ భయము భక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వే వచ్చి నీ ఛానల్ నిలబెట్టుకుంటావు. సో అది ఉండాలంతే. ఒకప్పుడు కిరాకరిపికి ఇప్పుడు ఉన్న కిరాకరిపికి తేడా అడిగితే ఏం చెప్తారు మీకు? తేడా ఏమీ లేదు. నన్ను జబర్దస్తులు అడిగినా ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వచ్చి అడిగినా ఇలానే ఉంటాను నేను. తేడాలు ఎప్పుడు నాలో మార్పులు ఉండవు. ఈ చేపల పులుసు ఐటమ్స్ టైప్స్ ఏంటి? ఒకటి వచ్చి కొరవైన పులుసు, రెండోది వచ్చి గిండి, నెల్లూరులో గిండి అంటారు, ఇక్కడ రవ్వ అంటారు, మూడోది సన్న చేపల బొచ్చేదంటారు. గోదావరి జిల్లా వచ్చేమవుతుందంటే చేప పెరిగే కొద్దీ కడుపు పెరుగుతుంది, దాన్ని మన కటింగ్కి మనం వేయడానికి బాగోదు అనమాట. అవును. కానీ గిండి ఏంటంటే పొడవుగా వస్తుంది, అది లావికి పోద్ది, అది దానివల్ల ఉపయోగండు. సో అది ఎప్పుడన్నా ఒక్కసారి పెడతాం. కొరవేణి, గిండి, సన్న చేపలు, బొమ్మిడాయిలు, తలకాయ కూర. తలకాయ కూర కూడా ఉందా? తలకాయ ఉంటుందిగా. అవును, నేను అదేగా చెప్తున్నాను. ఫ్రీగా ఏముంటుంది దాంట్లో మనకు తెలియదు, ఎవరెవరినో పంపించి తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయి, మనకైతే ఫోన్ చేయలే. ఒకటి, మన టేస్ట్ బాగుంది లేదు అని ఎదుటోళ్ళకి సమాధానం చెప్పడం కోసం పంపించక్కర్లేదు. మనం పంపించే ప్రోడక్ట్ జనాల దృష్టిలో ఎలా ఉంది అని వాళ్ళు తెలుసుకుంటే చాలు, అంతే. మేము రిపీటెడ్గా తింటున్నాం సార్, చాలా బాగుంది, వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా జెన్యున్గా వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఒక చేదు ఉందబ్బా, నీకు తెలిసిపోతుంది, నీకు తెలుసా చేదు అంటే? చేపలు కూడా చేదు ఉంటుంది కదా, చేపలో ఉంటుంది, మెంతుల్లో ఉంటుంది, ఆవాల్లో కూడా ఉంటుంది. నేను నీకు చేదు వస్తువు పెట్టా, నువ్వు దాని చేదు కనిపెట్టగలవా? చేదు అంటే చేదు తెలిసిపోతుంది నాకు, తనకి, అందరూ తెలుసు. ఎందుకు వస్తుంది? ఇద్దరికే చాప ఎందుకు చెడిపినట్టు వస్తుంది, ఇద్దరికే బాగాలేదని ఎందుకు అనిపిస్తుంది? పేడ్ ఆర్టిస్టులు కాకపోతే మేము ఒక గిన్నెలో ఆల్మోస్ట్ ఒక 50 ప్లేట్లు అంటే 8 కేజీల గిన్నెలో 8x5 40 ప్లేట్లు వేస్తాం. అది కొరవేణి కావచ్చు, గిండి కావచ్చు. ఇది ఒక చేప బాగోలేకపోతే డబ్బులు ఖర్చు పెట్టిన ఇంకా 49 మందిలో ఏమన్నా బ్రెయిన్ చెడిపోయిన వాళ్ళ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఎక్కువ అయిపోయి దానం చేయడానికి వస్తారా ఆర్పి చేపల పులుసు దగ్గరికి? అంటే ఓర్వలేనితనం, ఈర్ష్యా ద్వేషం, సడన్గా ఎదిగాడు వీడేంట్రా ఇలా వచ్చాడు, ఎవడో సడన్గా ఎదగల. నా గ్రౌండ్ వర్క్ కానీ, నా పద్ధతులు కానీ, నేను వండి పెట్టడం కానీ, మొన్న కూడా నేను ఏదో ఒక కంపెనీకి వెళ్తే నేనే వండా, ఓహో ఇది ఎలా ఉంటాయి చేపల పులుసుని, అద్భుతంగా తిన్నారు, నా దగ్గర వీడియో ఉంది కానీ నీకు పంపిస్తా. సో బ్యాడ్ చేస్తున్నారని అంటున్నారు, నన్ను ఎవడో బ్యాడ్ చేయలేడు. వాడు ఇష్టం వచ్చినట్టు వెయ్యి ఛానల్ రాసుకోమని చెప్పు. నాది ఇప్పుడు ఒక రకంగా ప్రమోషన్ అవుతుంది కదా, ఎలా రాసుకున్నా ప్రమోషన్ అవుతుంది. అది వాళ్ళకి ఎమోషన్, నాకు ప్రమోషన్. అదే అర్థం కానీ విషయం ఏంటంటే నాకు అది ప్రమోషను. ఒకటో పాయింట్ ఏంటంటే నేను కరెక్ట్ కాకపోతే, నాలో దమ్ము ధైర్యం లేకపోతే, నిజాయితీ లేకపోతే, హైదరాబాద్లో నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవరన్నా తీశారా? నా అంటే ధైర్యంగా ఒక కిచెన్లోకి ఏ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో అయినా ఫస్ట్ మనం చేసే పని వాళ్ళకి భోజనం పెట్టడం, పెద్ద పెద్ద బ్యానర్లో వేస్తారు, వచ్చి వీడియో తీసుకోమని. ఇన్ని ఛానళ్ళు వచ్చాయి కదా, ఏ రోజైనా ఎంత ధైర్యం ఉండాలి? మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా వచ్చేవాళ్ళు కాదు, టక్కన వచ్చేసేవాళ్ళు. ఏ రోజు నేను ఎవరిని ఆపలా, అంటే నా క్వాలిటీ, నా క్వాంటిటీ, అక్కడ పరిస్థితులు, అక్కడ నేను చేసే విధానం గొప్పగా లేకపోతే నేను అంత ధైర్యంగా కిచెన్లో ఎలా వీడియో ఇస్తాను? రెండో పాయింట్, నా షాపులో ప్రాబ్లం ఉందని ఏ యదమన్న అనుకుంటే, ఏ రాసుకెళ్ళని అనుకుంటే, నేను ఒకే ఒక మాట చెప్తున్నా, ఒక సెక్యూరిటీ పెట్టుకొనైనా నాలో భయం ఉంటే కస్టమర్లు నేను గడప దగ్గర ఆపేసేయచ్చు. మీరు గమనించారో లేదు, యూట్యూబ్ ఛానల్స్లో గిన్నెలో కూడా కెమెరా పెడతారు, లోపలికి వచ్చేస్తారు, గిన్నెలో కెమెరా పెడతారు, పార్సెల్ దగ్గర కెమెరా పెడతారు, కౌంటర్ దగ్గర కెమెరా పెడతారు, ఐ డోంట్ కేర్. అంటే ఇప్పుడు చేపలు ఈ హైదరాబాద్ నగరంలో దొరకడం అనేది చాలా కష్టం. అందుకే ఎందుకంటే ఇక్కడ నది లేదు, అలానే సముద్రం లేదు, ఏ చెరువులు, చిన్న చిన్న చెరువులు తప్ప, కాలువలు తప్ప. మరి చేపలు అక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెష్గానే ఉంటున్నాయా? ఇప్పుడు మనం ఏదైతే నెల్లూరు నుంచి ఒక గిండి, ఒక కొరవేని తెప్పిద్దాం అనుకుంటామో, అది ఒక రోజు సరిపడ తెచ్చుకో. ఈరోజు ఉదయం వచ్చింది అనుకోండి, ఈరోజు ఉదయం రాగానే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ రోజు సాయంత్రానికి పక్క రోజు ఉదయం వాడుకుంటాం. ఏం కాదు, అదేం చెడిపోదు. చేప మనకి ఇచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి, నీకు ఐసులోకి వెళ్ళిన తర్వాత ఇంకా చెడిపోదు అది. మనం రాగానే మనం క్లీన్ చేసుకుని వెంటనే వండేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అంతే. ఇంకోటి, మీ జబర్దస్త్ ఆర్టిస్ట్కి మీ సంస్థ నుంచి నెలకు 100,000 రూపాయలు పంపిస్తున్నారండి, అతను కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, పంచప్రసాద్ ఆయనకి. అసలు ఏంటి మీలో ఉన్నటువంటి మానవత దృక్పథం ఎలా వచ్చింది? కాదు, వాడు మంచి టాలెంటెడ్, మంచి మనిషి,
మా ఫ్యామిలీలో కూడా రెండు మూడు విషయాల్లో కూడా వాడు జోక్యం చేసుకుని కూడా అంటే మేజరీ కాదు చిన్న చిన్న విషయాలు అంత హెల్ప్ఫుల్ నేచరు మూడు నాలుగోది మన పరిస్థితి బాగుంది మనం ఒక ముందంజలో ఉన్నాం పెట్టే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు పరిస్థితులకి వాడికి అందాల్సినంత సాయం అందడం లేదు ఇదేదో మీడియా ద్వారా చెప్పడం వల్ల నాకు రావాల్సిన ప్రత్యేకమైన పేరు లేదు నాకున్న పేరు నేను కాపాడుకుంటే చాలు ఇంకో పేరు నాకు అవసరం లేదు అలా తెలుసుకోనైనా మన మీద అవగాహనతో అయినా ఇంకోరు సాయం చేస్తారు లేకపోతే మన మీద ఈర్షితోదైనా మనకన్నా పేరు తెచ్చుకోవడానికి చేస్తారు ఏమైనా చేసుకోమని నాకెందుకు నేను తీసుకున్న డిసిషన్ మా సంస్థ నుంచి నెలకింత ఇచ్చి ఆడు కిడ్నీ ఆపరేషన్కి ఎంత అవుతుందో అది మొత్తం మేము నేను మా పార్ట్నర్ సత్యన్న కలిసి డిస్కస్ చేసుకొని ఇలా అయితే వాడు రిస్క్లో ఉంది లైఫ్ వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అందులో నాకు మంచి ఫ్రెండు నాకు తెలుసు ఎవరైతే ఆదుకోవాలో వాళ్ళందరూ కూడా ఏదో కలరింగ్ ఇస్తూ ఏదో ఇచ్చేసినట్టు ఏదో చేస్తున్నారు సో మనం అలా మనం ఎదుటోళ్ళని అలా పంచప్రసాదకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ సాయం చేయలేదు అన్న నేను ఈరోజు ఒక పొజిషన్కి వచ్చినప్పుడు నేను సాయం చేయకపోతే నాకేం విలువ ఉంటుంది నాకు ఆ రోజు జీరో ఈరోజు దేవుడి దేవల్లో ఒక బ్రాంచ్ పెట్టాను ఈరోజు ఒక బ్రాంచ్ పెట్టా రెండో బ్రాంచ్ పెట్టి మూడో బ్రాంచ్ పెట్టా నేను చెప్పాను కదా నాకు ఎక్కువ ఆదాయం ఉండదు దీంట్లో మనకు కట్లు పొయ్యి కావచ్చు లైవ్ ఫిష్ తీసుకుని వచ్చి కటింగ్ చేయడం కావచ్చు ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కావచ్చు మనం పెట్టే బాక్స్ ఎంఎల్ కావచ్చు సో నాకున్న దాంట్లో నేను ఒక ముందంజలో ఉన్నా దేవుడి దేవల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నేను ఉంటాను కానీ బట్ నేను ఒక వ్యవస్థని ఇలా ఇవ్వలేదు అని నేను క్వశ్చన్ చేసిన వాడిని ఈరోజు నేను ఒక తీరుగా వెళ్తున్నప్పుడు నేను చేయకపోవడం కూడా తప్పే కదా సో మేము డిస్కస్ చేసుకొని అది నేను రెక్టిఫై చేసుకున్నాను ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారా మనం చేపించే అవకాశం కాదు అది ఆల్రెడీ హాస్పిటల్స్లో ఒక పద్ధతి ప్రాసెస్ ఉంటుంది దానికి ఒక దానికి ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ని బట్టి వచ్చినప్పుడు మనం దానికి దగ్గర ఉంటాం సాయం చేయడం అనేది ఏం కాదు ఒక మనిషి అని గుర్తు చేయడం అంతే తోటి మనిషి గతంలో కూడా మిమిక్రీ మూర్తి గారికి కూడా ఇటువంటి ప్రాబ్లం కూడా వచ్చింది లోపల ఎముక ఉండిపోయి మరి అప్పుడు ఎందుకు ముందుకు రాలేపారు అంటే మీకు సంబంధించిన ఆర్టిస్టే కదా మీ ఫ్యామిలీలో కథనే ఇప్పుడు నువ్వు ఉన్నావు నా ఎదురుగా ఒకే కెమెరాతో 5 యాంగిల్ తీస్తావా ఈ కెమెరాని పెట్టి 5 యాంగిల్ తీస్తావా ఎందుకు తీయలేవు నా ఇష్యూ అది నా ఆర్థిక ఇష్యూ అది నా పర్సనల్ ఇష్యూ అది నా ప్రాబ్లమ్స్ ఇష్యూ అది నా అప్పులు ఇష్యూ అది అర్థమవుతుందా నువ్వు ఒకే కెమెరాతో నాకు 5 యాంగిల్ వెంటనే ఇవ్వగలవు ఇవ్వలేవు కదా అలానే నా ఆర్థిక పరిస్థితులు నేను ఇవ్వలేను అది నా సిచ్యువేషన్ కావచ్చు నా బ్యాడ్ లక్ కావచ్చు ఇవ్వాలని ప్రతి ఒడికి ఉంటుంది ఎదుటోడికి అన్నం గడవాలి వాడి పరిస్థితులు కరోనా టైము ఎవడ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి అంతే తప్ప ఇవ్వలేదు అలాంటప్పుడు ఇదైనా నేను ఎందుకు ఇవ్వాలి అంత ఎదవలేనప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఉంటుంది మన పొజిషన్ ముందుకెళ్లే కొద్దీ మనం చేయగలగాలి అంతే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను ఇవ్వలేదని నీకు ఎవరు చెప్పారు నేను పర్సనల్గా చేసినట్టు వందన్నాయి అంటే గతంలో మీరు ఒక సినిమా కూడా మొదలు పెట్టారు జేడీ చక్రవర్తి గారితో అది ఎంతవరకు వచ్చింది ఎందుకు సినిమా దద్దరిల్లిపోద్దు మామూలుగా ఉండదు సినిమా అన్నారు కానీ దద్దరిల్లిపోయి ఎలా అయిపోయింది దద్దరిల్లిపోద్ది అనుకున్నా దద్దరిల్లిపోలా సినిమా అయిపోయింది ఎక్కడ ప్రాబ్లం చక్రవర్తి గారితో ప్రాబ్లం మీతో ప్రాబ్లం లేదు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయింది అంతే ఏం కాదు ఇంకొక సినిమా అవుతుంది ఏం కాదు ఇంకొక సినిమా అవుతుంది ఏదో రోజు ఒక సినిమా చేస్తా లేకపోతే చచ్చిపోతా ఏం దానివల్ల ఇబ్బంది ఏముంది మంచిగా బిజినెస్లోకి వచ్చి ఇంకా చేసినా చెప్పినా పెద్ద మ్యాటర్ కాదు ఏమో ఇప్పుడు మొన్న బిజినెస్ పెట్టా జరగలేదు ఏం చేస్తాను ఇంకోటి పెడతా చచ్చిపోతాం ఏంటి ఏదో పని చేసుకుని ముందుకెళ్ళాలా ఆడనుకుంటాడు ఈడను అనుకున్న ఏనా కొడుకు నీకు రూపాయి ఇవ్వలేదుగా అది మనకి ఎవడైతే ఇచ్చాడో మన గురించి ఆలోచించాడో వాడికి మనం సమాధానం చెప్పాలి ఎవడ పడితే సమాధానం చెప్పేది ఏంటి అంత ఖాళీగా కూర్చోకుండా మనం ఉండకూడదు అంతే అన్నప్పుడు ఈ మొత్తం 3 స్టాల్స్కి సంబంధించి షాప్లకి సంబంధించి ఎంత వెచ్చించారు ఖర్చు ఖర్చుకు సంబంధించింది నాకు తెలియదు మాకు సంబంధించిన గ్రూప్ ఉంటుంది వాళ్ళకి నాకు పూర్తిగా వాటి గురించి అవగాహన లేదు కొంచెం ఎక్కువ అయి ఉంటుంది తప్ప ఖర్చు ఒక దగ్గర ఒక 5 కోట్లు అయి ఉంటుందా 5 కోట్లు ఎక్కడ అవుతుంది నువ్వు అది కాకపోతే అంటే చెప్తున్నా 5 కోట్లు 5 కోట్లు గ్రాండ్గా లావిష్ పెట్టారు ఉంటుంది గ్రాండ్ ఎక్కడ ఒక ఒక షట్టర్ తీసుకుంటాం లోపల అంటే అడ్వాన్స్లో 5-6 సంవత్సరాలు అడ్వాన్స్లో ఇవ్వాలి కదా అంతే లేదు తక్కువలో తక్కువ అన్నీ దగ్గర నుండి మనమే మాట్లాడుకుంటాం కాబట్టి మనం అనుకున్న దాంట్లో అయిపోద్ది 2 కోట్లు చెప్పండి నేను లెక్కలు చెప్పను నేను చెప్పను అది పర్సనల్ ఇష్యూ మీ పర్సనల్ షాపుల పర్సనల్ అది నేను చెప్పను అది పర్సనల్ మీకు గతంలో పెళ్ళి అయిపోయిందని పుకారు షికారు చేసింది అది పుకారుగానే ఉందా షికారేనా పుకారు ఎందుకు అవుతుంది అసలు అది షికారేనా ఎంగేజ్మెంట్ అయింది అంతే పెళ్ళి ఉంటుంది ఈ జూన్లోనో అది ముహూర్తం చూసుకొని కొంచెం చేసుకో లవ్ మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ స్టోరీ ఏం చెప్తా సరదాగా ఒక్క 2 లైన్స్ ఏం లేదు అమ్మాయికి గడ్స్ ఉన్నాయి నా లాంటి వాడిని ఇష్టపడాలంటే ఎంత ఎంత ధైర్యం ఉండాలి ఎంత నా లాంటి వాడిని ఈ హర్రర్ సినిమాని ఇష్టపడాలంటే ఎంత ఓపిక ఉండాలి మీ ఇద్దరిది కూడా మేడ్ ఫర్ రీచ్ చాలా చాలా బాగుంది చాలా ఇద్దరు బాగున్నారు చూడడానికి కూడా సో తర్వాత మీరు తీసుకోబోయే స్టెప్స్ ఏంటి ఏమీ లేదు దీన్ని నిలబెట్టుకోవాలి 1 ఇయర్ కష్టపడి ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ చేయాలి అంతే ఆయనతోనేనా చక్రవర్తి గారు లేదు అది లేదు అందరితో అది అయిపోయింది అది పర్సనల్గా జరిగింది అది అంత ఆగిపోయింది
కథ రాసుకుంటూ ముందుకెళ్తాం అంతే. ఇది ఒక వన్ ఇయర్ దగ్గరుండి మంచి ఏ దగ్గరుండి భయం భక్తితో దీన్ని మంచి టేస్ట్ ఇస్తూ. ఇది వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు ఎల్లబడతారు. వింత కాదు, విడ్డూరం కాదు, అది వస్తే నోరు ఎల్లడతారా? పొడుపు కథల్లో ఉండే లాజిక్ ఏంటంటే అది ఆడికే తెలుసు, ఎదురు తెలియదు, అందుకే దాన్ని పొడుపు కథ అంటారు. లేదా మన ఆత్మకథ అవుతుంది అని తెలుసుంటే ఏంది అదే ఆవులింత. ఓకే ఓకే అనుకున్నాను, బట్ నేను చెప్పను ఎప్పుడు కూడా. ఈ చివరిగా ఒక రెండు క్వశ్చన్లు, దీంతోపాటు ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ పెడతారా వీటితోనే? ఇయే చేపల పులుసులు ప్లస్ వచ్చి కొర్రలు, బ్రౌన్ రైసు, రాగి సంగటి, వైట్ రైసు. అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన డైట్గా ఉంటారు. చేపల పులుసు తీసుకెళ్లేటప్పుడు అరే మనం బ్రౌన్ రైస్ పెట్టుకోలేం కదా అనుకుంటారు. సో ఆ బ్రౌన్ రైస్ కానీ కొర్రలు కానీ అందరూ జిమ్కి వెళ్ళేవాళ్ళు అండ్ కొంచెం ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ డైట్ చేస్తారు కాబట్టి సో కొర్రలు, ఆ బ్రౌన్ రైస్, వైట్ రైస్, రాగి సంగటి ఎక్స్ట్రాగా మనం దీంట్లో కలపడం జరుగుతుంది. ఇదే ఇంకా షాపులు పెంచుతారు ఒక 10 వరకు? లేదు, ప్రస్తుతానికి 3 అనుకుంటున్నాం. కొంచెం శక్తి కొలది ముందుకెళ్తాం. చాలా తక్కువ టైంలో 3 ఓపెన్ చేశారు. అవును, ఆ ఫ్రాంచైజీలు అడుగుతున్నారు, కొంచెం చూసుకొని ఒక 2-3 మంత్స్ గ్యాప్లో ఇచ్చారు. బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అర్థం అయిపోయింది. సర్వ హక్కులు మా దగ్గర ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. నువ్వు పెట్టాలనుకుంటే చెప్పు, నేను కేసేస్తాను. ఎవరికైనా ఇస్తాను, ఎవరికైనా కాదు, ఎవరి ఫలితాలు వచ్చి చేసేస్తంటే అయిపోద్ది అంటే. అంటే ఉపాధి లేని యువకులు చాలా మంది ఉన్నారు, అటువంటి యువకుల కోసం మీరు ప్రోత్సాహం ఇస్తే అలా పెట్టుకుంటారని ఫ్రాంచైజీ తీసుకొని? అలా ఏం లేదు, ఎవరైతే ప్యాషనబుల్గా మనం ఎంత ప్యాషన్గా పెడుతున్నామో ఎదుటోడు కూడా అంతే ప్యాషన్గా అది షాపు కూడా నీట్గా పెట్టుకొని మనం ఉన్నా లేకపోయినా మనంత క్వాలిటీ ఇవ్వగలిగితే ఫ్రాంచైజీ ఇస్తాం. లేకపోతే మన పేరు చెడిపోద్ది. మనమే దగ్గరుండి ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు ఇంకోటి ఈజీగా తీసుకుని డబ్బుల కోసం చేయకూడదు. నా అంత ప్రొఫెషనల్గా, నా అంత ప్యాషనబుల్గా ఎదుటోడు చేస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వనంతే. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సక్సెస్ రేట్ 10 ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ కూడా 10 కాదు, 100 రెట్లు పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. వచ్చేద్దాం.